చేసే పనులు ఆపు చేసి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా ఆలకించండి. ప్రభుత్వం అతనిచ్చి కొత్త ఆర్డర్స్ వచ్చినాయిరా. ఆర్డర్ సార్? ఏంటి బాబు? మెట్ట భూమిగా పడున్న ఈ స్థలాన్ని రెండేళ్లగా మీ తాత సుమలాగా సేద్యం చేసి తినేస్తున్నారు. నిజంతా మా మామయ్య నారాయణరావు చెందాలని, మీరు ఇక్కడి నుంచి తోక ముడుచుకు వెళ్లిపోవాలని సర్కార్ వారు ఆర్డర్స్ పంపించారు. ఆర్డర్స్? అదేం న్యాయం బాబు? సూర్య చంద్రబాబు సలహా ఇస్తే ప్రభుత్వానికి మేము కాగితం రాసుకున్నాం. మనిషికో ఎకరం చొప్పున సర్కారు వారి భూమి మాకు ఇచ్చారు బాబు. ఏముంది, ఏవో మాయ కబుర్లు చెప్పి మన కడుపులు కొట్టి ఈ పొలంలో వాళ్ళ ఫ్యాక్టరీ కట్టుకోవాలని ఆ నారాయణరావు ఆలోచన. నీకు చెడు కాలం వచ్చింది, అందుకే నీ నోటికి అలాంటి మాటలు వస్తున్నాయి. ఈనాటి నుంచి ఈ పొలం నారాయణరావు సొంతం అవుతుంది. కావాలంటే మీకు తల కాస్త డబ్బిస్తాం, పంచాయతీ ఆఫీస్ రండి. అయ్యో పాప, న్యాయం నువ్వు చెప్తావా? న్యాయం ఏమిటో అక్షరం ముక్కరాని వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను భాస్కర్ రావు. తప్ప ఇలా వెన్నుపోటు పొడిచి వాడు తినే అన్నాన్ని దోచుకోదు. అలా చేసిన రోజున ఆ ప్రభుత్వం ఇదిగో ఇలా ముక్కలు ముక్కలైపోతుంది. రండి బాబు, ఇంటికి వెళ్దాం. రండి బాబు, ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకుందాం. బాబు, వాడు ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి వేలకు వేలు లాభాలు వేసుకొని ఓ పక్కన మా కష్టాన్ని దోచుకుంటున్నాడు. అంతటితో తృప్తి చెందక మా భూముల్ని కూడా ఆక్రమించాలని ఆశించాడు. దాందేవం తాత, నేను మీ వాణ్ణి, మీలో ఒకరిని. మీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటం నా బాధ్యత. చూడండి, ఈ ఊళ్ళో తనకొక్కడికే ఎరువుల ఫ్యాక్టరీ ఉందని నారాయణరావు తన లాభాల కోసం ఎక్కువ రేట్ల కమ్మి మిమ్మల్ని దోచుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరి కోసం నేను ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. అదే జరిగిన రోజున మీ కష్టానికి తగిన ఫలితం, మీ పొలానికి తగిన పంట ఈ నేల తల్లి మీకు అందించి తీరుతుంది. అయితే కరణం అయ్యా, ఆ రామచంద్రయ్య గారి వంశోద్ధారకుడు తనకక్కర్లేని గొడవల్లో తలదూర్చాడన్నమాట. అవునండి బాబు గారు, తమరు చెప్పినట్టే ఆ చదువురాని ముద్దులకి ఏవో తప్పుడు కాగితాలు చూపించి స్థలాన్ని నొక్కేయాలని చూశాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడు పిడుగా వచ్చి అడ్డుపడ్డాడు బాబు. వాడు అడ్డుపడ్డాడు, మన వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, మన వాళ్ళకి కింద పడ్డారు, రైతులు వాడి కాళ్ళ మీద పడ్డారు. నీకు బ్యాడ్ టైం వచ్చింది. శకున పక్షం కొత్తలు కొయ్యకు, పొలాల విషయాల్లో వాడు అడ్డుపడినంత మాత్రాన నాకు బ్యాడ్ టైం రావడం ఏంటి? ఏమిటా, ఆ సూర్యచంద్రుడు అతి త్వరలో నీకు పోటీగా ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెట్టబోతున్నట, అది పెట్టాడనుకో గురి పెట్టినట్టే. ప్రతి విషయానికి ముందు అపశకునపు మాటలు మాట్లాడమంటే నీ నాలుక చీరేస్తాను. ఇంతకే వాడు నిజంగా ఎరువుల ఫ్యాక్టరీ పెడతాడా అన్నాడు బాబు? వాడు అన్నంత పని చేస్తాడు, దాంతో నీ ఫ్యాక్టరీ దివాలా ఎక్కిస్తాడు, నీకు నున్నగా తిరుపతి గుండు గీయిస్తాడు.
ఒరే దిక్కులేని మేనలో కదా అని నా ఇంట్లో ఉంచుకుంటే నా తిండితే నేను నాకే గుండంటావురా. నేను అన్నానంతే మామ, కానీ ఆ సూర్యచంద్రుడు చేసి తీరతాడు అని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నా కన్ను ఎదిరింది. కొట్టానంటే అదనటం కాదు, శాశ్వతంగా మూసిపోతుంది. జాగ్రత్త చూస్తుండు. ఒక మంచి రోజు చూసి వాడి కబురు పెట్టి మన ఫ్యాక్టరీలో పెద్ద ఉద్యోగం ఇస్తామని ఆశ పెడతాం. ఆ పైన మన చెప్పు చేతలో పడి ఉంటాడు ఆ సూర్యచంద్ర. బాబుగారు అమ్మాయి గారు వచ్చారండి. నానా ఏమిటో మన లక్ష్యం చెప్పకుండా వచ్చావు. అయిపోయాయి నాన్న. వచ్చే ముందు లెటర్ రాయడానికి బద్ద. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం బాగానే ఉంది లక్ష్మి, కానీ టైమే కాదు. అమ్మా లక్ష్మి ప్రయాణంలోనూ అలసిపోయి ఉంటావు. ముందెళ్ళి స్నానం చేసి పోంచాయమ్మా, తర్వాత అన్ని విషయాలు తిరిగి మాట్లాడు. అలాగే మావయ్య. లక్ష్మి నువ్వు డాక్టర్ చదివించడం నిజంగా నువ్వు చేసిన మంచి పని అంట. ఎందుకో తెలుసా? ఎందుకు? నీ బ్యాడ్ టైం కారణంగా గబుక్కుని నీ గుండెపోటు వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఏమంటావు? నిన్ను నోరు వేయమంటాను, లేకపోతే నిన్ను చంపేస్తాను. దరిద్రుడా దరిద్రుడా నన్ను కాదు నిన్ను. సూర్యచంద్ర, మొత్తానికి నారాయణరావు గారితో నీకు రకంగా విరోధం ఆరంభమైనట్టే. పెద్ద నాన్న, పేదవాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ మనసులతో గొడవ పడటం, నేను ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలనుకోవటం తప్పంటావా? లేదు బాబు లేదు. ఎవరి జీవితం వాళ్ళు జీవించడం కంటే 10 మంది కోసం జీవించడంలో పుణ్యం ఉంది, పురుషార్థం ఉంది. నీలాంటి కొడుకుని కన్నందుకు ఏ లోకంలో ఉన్నాడో నా తమ్ముడు ఎంత గర్విస్తాడు. యజమాన్ గారు, నందన వాళ్ళ ఆయన వాళ్ళ మామగారు అందరూ ఊరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. లోపల మీకోసం సూర్యచంద్ర కోసం ఎదురు చూస్తున్నారు. ఏటమ్మా నందన, అప్పుడే బస్ టైం అయిపోయిందా? అవునా, పసిపిల్లలతో కాస్త ముందుగా వెళితే మంచిది, మళ్ళీ ఆఖరి క్షణంలో ఇబ్బంది అవుతుందని మామయ్య గారు. ఏమిటి గోపాలం బాబు గారు, మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడో? ఎప్పుడు అంటారేమిటండి? మన సూర్యచంద్రకి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయించండి. వెంటనే కొడుకు కోడలు మనవలు నేను అంతా వచ్చేయం. మీరు ఇప్పుడు బస్ స్టాండ్ కి వెళ్ళగానే పెట్టామే అనుకోండి, వెంటనే తిరిగి వచ్చేస్తారా? అక్క, నెల రోజులుగా సాయంత్రం అయ్యేసరికి కీర్తి శరత్లతో ఆడుకోవటం నాకు అలవాటైపోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నాకేం తోచదక్క. పోనీ, మా పిల్లలిద్దరిని మీ దగ్గరే ఉంచేస్తాం, మీరు పెంచుకోకూడదు. తమ్ముడు, ఆయన మాట అనేది నీ మీద ప్రేమ కొద్దీ కాదు, పిల్లల ఖర్చు తగ్గుతుందని. ఒక అందుకు సంతోషం అక్క, ఇంకా నయం తన్నే పెంచుకోమనలేదు. బావగారు బయలుదేరతాం, మళ్ళీ వర్జం వస్తుంది. అవును, ఆ రామచంద్రరావు గారు ఇంత ఆప్యాయంగా మనల్ని రమ్మని ఈ ఉత్తరం ఎందుకు రాశాడంటావు? ఎందుకే ఉందండి, బంగారం లాంటి మన అమ్మాయిని వాళ్ళ సూర్యచంద్రకి ఇచ్చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. అదే నిజమైతే మనం చాలా అదృష్టవంతులమండి. మమ్మీ. ఏమిటి మమ్మీ, మన సూర్యచంద్ర బావ ఊరెళ్తున్నావా? ఆ ఊరికి ఊరికే వెళ్ళటం లేదే. నిన్ను మీ బావకు చూపించి ఊరించి నీ చేత అతను ముక్కు